ఎలా నిలబడ్డారో చూడు తొట్టి గ్యాంగ్. ఏమన్నా బాగున్నావా? ఎవరున్నా ఇప్పుడు వచ్చి వెళ్ళిందే? అది అలా ఉంచు. రే రాకీ, కార్లో సరికంతా భద్రంగా ఉంది కదా. కారు ఎవరి చేతిలో ఉంది? రాకీ అన్నా. రాకీ అంటే ఎవరుకున్నావా? సరుకు మొత్తాన్ని కార్ పార్ట్స్ లో భద్రంగా దాచిపెట్టాను. మదన్ గారు సరుకుని భద్రంగా డోబ్రవికి చేరిస్తే చాలు. పోలీసులు దొరికినా డ్రైవర్ మదన్ గారే దొరుకుతాడు. మనం ఎప్పుడు సేఫే. రేపు రేసులో కారు దుమ్ము దులుపుద్ది కదా. రేపు నీ డ్రైవర్ మదన్ ని చూడు, గాల్లో ఎగురుతాడంతే. వీడి పేరు మదన్. వీడు కంచర్లపాలెంకి చెందినోడే. పెద్ద కార్ రేసర్ అవ్వాలని ఆశ. రాయప్ప ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రాయప్ప ఏ పని చెప్పినా ముందు వెనక ఆలోచించకుండా చేసే అమాయకుడు. దివ్య, నిన్న కంప్యూటర్ క్లాస్కి వెళ్ళలేదే? ఎవరు చెప్పారు? కళా చెప్పింది. నిన్న కళా ఇంటికి మహేష్ బాబు వచ్చాడట, నమ్ముతారా? ఎందుకు నన్ను నన్ను అనుమానిస్తున్నారు? ఇప్పుడు అది కాదు సమస్య. ఓ మంచి సంబంధం వచ్చింది. ఇది అబ్బాయి ఫోటో చూడు. ఇదిగోండి కాఫీ. చెప్పవే. ఇప్పుడు పెళ్లికి అంత తొందర ఏంటి? తొందరే, మేము స్లోగా ఉన్నామని నువ్వు తొందరపడిపోతే. ఇదిగా కాస్త కూర్చొని అబ్బాయి ఫోటో చూడు. అసలు నీలాగే మౌనరాగం సినిమాలో సీరియస్నెస్ తెలియకుండా కార్తిక్ రేవతి దగ్గర నవ్వుతూనే ఉంటాడు, చివరికి చంపేస్తారు. ఆ విధంగానే మా నాన్నగారు నిన్ను షూట్ చేస్తారు అనుకుంటాను. ఇప్పుడు ఎందుకు విలన్ని గుర్తు చేస్తున్నావు? ఇంకా 6 నెలల్లో కాలేజ్ అయిపోతుంది, త్వరగా ఎక్కడైనా నన్ను తీసుకువెళ్ళిపో, లేదంటే దేవదాస్లా కుక్క వెనకాల తిరుగుతూ ఉంటావు. నేనెందుకు తిరుగుతూ ఉండాలి? కావాలంటే 2 రోజులు ఎడుస్తాను, 3 రోజులు ఆకలి పుడుతుంది, కడుపు నిండా తినేసి కార్ నడపడానికి వెళ్ళిపోతాను అంతే. రే, ఇంత పెద్ద సమస్య పెట్టుకుని నవ్వుతున్నావేంట్రా? సరేలే, కోప్పడకు. ఇంతకు ముందు 4 నెలలు వద్దన్నావో, ఇన్ని కూడా అలాగే వద్దను. చాలా తెలివిగా మాట్లాడతాను అనుకుంటున్నావా? నీ పప్పులని ఇక్కడ ఉడకవు మదన్. ఇలా చూడు దివ్య, కార్ నడపడం తప్ప నాకేమీ తెలియదు. వేరే పని నేర్చుకో, ఈత కొట్టడం నేర్చుకో. నీళ్ళలో దిగడమే భయం, ఇందులో ఈత నేర్చుకోవాలా? ఇప్పుడు నాతో పారిపోవాలనుకున్నావు అనుకో, ఒకప్పుడు గంజి కూడా దొరకదు. ఏంట్రా, లవ్ చేస్తే అబ్బాయి అమ్మాయిని తీసుకెళ్ళాలి, నువ్వు మాట్లాడి చూస్తుంటే నేనే నేను లేపుకెళ్ళాలనుంది. ఇన్ని మాటలు ఎందుకులే? ఇప్పుడు ఏం చేయమంటావురా? రేపు చెప్తాను. ఏదో ఒకటి ఏడ్చావు. ఏ దివ్య, ఏ దివ్య ఆగు. ఏ ఆగవే దివ్య, చెప్తే వినిపించుకోవేంటి. ఏ దివ్య, ఏ దివ్య ఆగు.